అందరికీ నమస్తే. పూతరేకులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి మనము రేషన్ బియ్యమే వాడాలండి. నార్మల్ బియ్యంతో అయితే సరిగా రావు. ఇలాగ నైట్ మనం అంతా నానబెట్టేసుకోవాలి. నైట్ కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి పూతరేకులు. పిండిని మనము చాలా మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం కూడా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ పాలలాగా ఉండాలి. ఎందుకైనా డౌట్ వస్తే మనకి ఇలాగ వడగట్టేసుకుంటే బెస్ట్. చూడండి, కన్సిస్టెన్సీ అనేది పతలాగా ఉండాలి. ఇలాగ మనం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని కొంచెం సేపు 5 మినిట్స్ వాటర్లో నానపెట్టుకోండి. మనం ప్యాన్కి సరిపడంత సైజు క్లాత్ తీసుకోవాలి. తర్వాత పిండికి అటు ఇటుకి పట్టించాలి పిండిని. ఇలా పట్టించేసి మనము ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉండాలి, హై హీట్లో ఉండొద్దు. ఇలాగా మనము చేసుకోవాలి. నేను ప్యాన్ అనేది నాకు చిన్నగా ఉందండి సైజు, అందుకని దోశ పెన్నం చిన్న చిన్నగా వస్తున్నాయి. మీరు ఒకవేళ పెన్నం పెద్దగా ఉంటే పెద్దగా వస్తాయి. మనం తీసుకునే పెన్నాన్ని బట్టి సైజు వస్తుంది. ఇంతే అండి, చాలా ఈజీగా. మీకు అక్కడక్కడ హోల్స్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు కుండలో చేస్తారు కాబట్టి కుండ అనేది నీట్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి నీట్గా వస్తాయి. మనకి ప్యాన్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నేను బెల్లము, డ్రై ఫ్రూట్స్, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తపప్పు ఇవన్నీ వేసేసి బెల్లంతో చేస్తున్నాను. ఇలాగ మనం చేసేసుకున్న తర్వాత ఇలాగ చేసుకోవాలి. ఎక్కువసేపు వాటిని ఆరనివ్వకండి. చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలాగ చేసేసుకోవాలి. నెయ్యి కొంచెం ఇలా చేసి చల్లుకొని వీటిని స్లోగా క్లోజ్ చేసుకోండి. నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. ఫాస్ట్గా చేస్తే విరిగిపోతాయి. కొంచెం అటు ఇటు సైజు అటు ఇటు అయినా పర్లేదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఫస్ట్ కింద ఫోల్డ్ చేసి తర్వాత సైడ్కి ఫోల్డ్ చేస్తే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేయాలి పూతరేకుల్ని. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, ఇలాగని ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇది కొంచెం అటు ఇటు వచ్చింది కదా, అలాంటప్పుడు మనం ఇంకోటి చిన్నది ఉంటుంది కదండి, ఇట్లా వేసామనుకోండి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా చల్లేసుకొని పైన కొంచెం నెయ్యి చల్లుకొని దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి కొంచెం అటు ఇటు అయినా సైజు ఏం కాదు. వాళ్ళు కుండ మీద చేస్తారు కాబట్టి నీట్గా వస్తాయి. కుండ అనేది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే సేమ్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ చేసేసుకోవచ్చు మనము. ఏదో కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఏంటంటే మనం పిండి పట్టుకోవడంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.